హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీలో టూ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండివిజువల్ కార్ పార్కింగ్తో ఉన్న హౌస్ సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ ఏరియా అనమాట సో ఈ ఏరియాకి దగ్గరలో మనకి కరెన్సీ నగరు అదేవిధంగా కామినేని నగర్ మనకి రామచంద్ర నగర్ ఆటో నగర్ సో అదేవిధంగా ఏలూరు రోడ్డు బంద రోడ్డు వీరటన్నింటికి దగ్గరగా ఉండే మురళీనగర్ ఏరియాలో సేల్కి వచ్చిందండి మురళీనగర్ ఏరియాలో కూడా మంచి క్లాస్ ఏరియాలో అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇక్కడ మీరు స్క్రీన్లో చూసుకుంటే కనుక ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్డుకి మనకి ఫేసింగ్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది కొలతల్లో ఉండే హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది కొలతల్లో ఉండే నూట యాభై గజాలలో ఉండే హౌస్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు కార్ పార్కింగ్ ఉంది ఎంట్రన్స్ ఐరన్ గేట్ పెట్టారు ఇక్కడ సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా ఇక్కడ పార్కింగ్ టైల్స్ ఇచ్చారు ఎదరా ఎలివేషన్కి ఇక్కడ సింహద్వారం చుట్టూ కూడా కజేరా టైల్స్ ఇచ్చారు పిల్లలకు కూడా ఇక్కడ మనకి టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు సింహద్వారం బాలాసా టేక్ సింహద్వారం ఇచ్చారు చూస్తున్నారు కదా ఈ టైల్స్ ఫినిషింగ్ అండి చాలా బాగుంటుంది సో మంచి క్వాలిటీ కాస్ట్లీ టైల్స్ అండి ఇవన్నీ కూడా బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లే కానీ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చారు గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది ఉత్తరం సొందు ఉత్తరం వైపు మనకి రెండున్నర అడుగుల సొందు ఉంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఇంటి చుట్టూ కూడా మనకి వాస్తు ప్రకారంగా సొంత ఉందండి సో ఈ లోపలంతా కూడా హౌస్ మీకు ఇప్పుడు చూపిస్తాను కింద గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ ఉందండి పైకి వెళ్ళడానికి స్టెప్స్కి గ్రానైట్ ఇచ్చారండి స్టీల్ రేలింగ్ పైప్ ఇచ్చారు ఇక్కడ పక్కన స్టెప్స్ కింద స్టోర్ రూమ్ లాగా మనకి సొంత అయితే ఉందండి సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డబల్ బెడ్రూమ్ చూద్దామండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది కార్ పార్కింగ్ ఉంది కాబట్టి పైన ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పెద్దగా వస్తుంది మీకు ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో క్యారిడర్ బాల్కనీ ఏరియా అనమాట ఇది మనకి గ్లాస్ ఉంటుంది స్టీల్ రేలింగ్ పైప్ వస్తుంది ఎలివేషన్కి సింహద్వారం యాజ్టీస్గా మీకు బాలాసా టేక్ సింహద్వారం పాలిష్ వర్క్ తోటి మంచి డిజైన్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుంది ఇది ఉత్తరం వైపు సొందు రెండు అడుగుల సొందు ఉంది మనకి ఉత్తరం వైపు కూడా గుమ్మం వచ్చిందండి తూర్పు వైపున సింహద్వారం ఉంటుంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట ఇవి ఇంటి ముందు రోడ్ ఇక్కడ మీరు చూడవచ్చు మంచి క్లాస్ ఏరియా డీసెంట్గా ఉంటుంది ఏరియా పరంగా చాలా బాగుంటుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఇంటి ముందు కూడా కార్ పెట్టుకునేంత స్పేస్ మనకి మంచి డిజైన్ తోటి సింహద్వారం ఎంట్రన్స్ ఇక్కడ అంతా కూడా మీకు కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది పైన అంతా కూడా మంచి కలర్ పెయింటింగ్ ఇచ్చారు మంచి క్లాసిక్ లుక్ తోటి డిజైన్ ఇచ్చారు సీలింగ్ లైట్లు కూడా ఫిక్స్ చేశారండి రోప్ లైటింగ్ కూడా వస్తుంది దీనికి ఇది ఎంట్రన్స్ సింహద్వారం ఇక్కడే మనకి ఎంసీబీ బోర్డు కూడా వస్తుంది మెయిన్ కంట్రోల్ బోర్డు అంతా కూడా ఉత్తరం వైపున ఇక్కడ డోర్ ఉంది ఇదంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అండి పాలిష్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు సీలింగ్ లైట్లన్నీ కూడా ఫిక్స్ చేశారు రోప్ లైటింగ్ కూడా వస్తుందండి ఇంకా రోప్ లైటింగ్కి కనెక్షన్ ఇవ్వలేదు సో ఈ పాలిష్ వర్క్ అనేది కంప్లీట్ అయితే మీకు ఇక్కడ షైనింగ్ అనేది వేరే లెవెల్లో ఉండదు సో ఇది ఓపెన్ కిచెను ఇందులోనే చిన్న పూజా మందిరము వెంటిలేషన్ కోసం విండో చిమ్నీ పాయింట్ కూడా ఉందండి వుడ్ బోర్డ్స్ అనేది చేసిలేవండి ఉడ్కప్ బోర్డ్స్ అనేది మనకు కావాలనుకుంటే చేయించి ఇస్తారు సో మనకు ఉంది అటకు ఉంది గ్యాస్ కట్ గ్రానైట్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఉంది చూస్తున్నారు కదండీ సో ఇందులోనే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వస్తుంది అనమాట మనకి డైనింగ్ ఏరియాలోనే ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుంది దక్షిణ వైపు సొందులో మనకి వాష్ ఏరియా ఉంది టైల్స్ ఫినిషింగ్ ఉంది ఐరన్ గ్రిల్ పెట్టారు సేఫ్టీ కోసం మెస్గా సో ఐరన్ మెస్ కూడా ఇచ్చారండి ఇక్కడ అంతా కూడా వాషింగ్ మిషన్ పాయింట్ ఇక్కడే వస్తుంది సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఎల్ షేప్ హాల్ అండి ఇదంతా కూడా నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట లోపల ఫ్లష్ డోర్ ఇచ్చారు మంచి కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు మంచి డిజైన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వస్తుంది మీకు ఐరన్ ర్యాక్ కోసం కూడా పాయింట్ ఇచ్చారు సో వుడ్ కప్ బోర్డ్స్ అనేది చేసుకుంటే ఇంకా బాగుంటుంది హౌస్ ఈ విధంగా మనకి కేవలం కోటి ఇరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది నూట యాభై గజాల్లో ఉండే హౌసు కేవలం కోటి ఇరవై లక్షల రూపాయలు సేల్కి వచ్చింది రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు కొంచెం మాట్లాడుకుంటే కొంచెం ఒక లక్ష అటీ చేసే అవకాశం అయితే ఉందండి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెస్ట్రన్ కమోడ్ ఇస్తారు ఇందులో సో దీనికి యూపీవీసీ డోర్ ఇచ్చారు బెడ్రూమ్ స్పేస్ అయితే మనకి పెద్దగా వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్ అనేది సో ఇక్కడ మనకి టీవీ యూనిట్ పాయింట్ ఈ పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ యాజ్టీస్గా మీకు ఫ్లష్ డోరు మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు సో ఎవరైతే ఇండివిజువల్ హౌస్ కావాలి ఇలాంటి ఏరియాలో అనుకునే వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి విజిట్ చేయవచ్చండి సో ఈ ఏరియా అనేది మనకి రామచంద్ర నగర్ కరెన్సీ నగర్ ఆటోనగర్ అదేవిధంగా మనకి బెన్ సర్కిల్ సో అదేవిధంగా బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే ఏరియా మురళీనగర్ ఏరియా అనమాట ఇక్కడే మీకు ప్రసాదంపాడు బల్లెం వారి ఇవన్నీ కూడా ఉంటాయండి సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉండే అటాచ్డ్ బాత్రూమ్ దీంట్లో కూడా మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది వెస్ట్రన్ కమ్మోడికి పాయింట్ ఇచ్చారు ఇది కూడా బెడ్రూమ్ స్పేస్ అయితే పెద్దగా వచ్చింది మంచి కోలతలు ఉన్నాయండి మెజర్మెంట్స్ పరంగా మంచి మెజర్మెంట్స్ అండి ఇవి ఇరవై ఎనిమిది వెడల్పు మనకి నలభై ఎనిమిది లోతు ఉంటుంది నూట యాభై గజాల్లో ఉండే ఇండివిజువల్ హౌస్ అండి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఫేసింగ్ కూడా మంచి ఫేసింగ్ అండి అయితే దీనికి ఈశాన్యం వైపు రోడ్డు ఉందండి అది వీధిపోట కాదా అనేది మీరు మీ సిద్ధాంతి గారు నిర్ణయించుకోవాలి సో ఈశాన్యం వైపు రోడ్డు అనేది చాలా మంచిది సెంటిమెంట్గా కూడా సో మీకు ఇష్టం అయితే తీసుకోండి కాంటాక్ట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి విజిట్ చేయొచ్చండి విజిటింగ్ ఛార్జెస్ అంటే కన్సల్టెన్సీ ఫీజు ఉంటుంది త్రీ మంత్స్ వరకు మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో ప్రాపర్టీని తీసుకోవచ్చు సో ఇది మీకు పెంట్ హౌస్ అండి పెంట్ హౌస్ అంటే మీకు ఒక బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మీకు కావాలనుకుంటే వంటగది కూడా కట్టించుకోవచ్చు వంటగది కూడా కట్టించుకోవచ్చు ఇక్కడ ఎదుర సో పైకి వెళ్ళడానికి ఐరన్ రైలింగ్ స్టెప్స్ ఇచ్చారు వాష్ ఏరియా కూడా ఉందండి సో చూస్తున్నారు కదండి ఇది హౌస్ అనమాట ఎవరైతే ఈ ఏరియాలో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి విజిట్ చేయవచ్చండి ఇక్కడ మనకి ఇదే విధంగా వేరే హౌసెస్ కూడా ఉన్నాయి లో బడ్జెట్లో కూడా ఉన్నాయి హై బడ్జెట్లో కూడా ఉన్నాయండి సో ఇది ఇంటి ముందు రోడ్డు అనమాట డూప్లెక్స్ హౌసెస్ కూడా ఉన్నాయండి సో ఎవరైతే లైవ్లో విజిట్ చేయాలనుకుంటారో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి విజిట్ చేయండి ఒకవేళ మీరు ప్రాపర్టీ అనేది ఫైనలైజ్ చేసుకుంటే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తాము మీకు ఐటీ రిటర్న్స్ ఉన్నా లేకపోయినా కూడా మేము అయితే చేయిస్తాము అయితే వడ్డీ కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అనేది యూట్యూబ్లో వైరల్ అవుతాయి ఎవరైతే ఎలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది చూడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాము వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివ్ చేసుకోవాలి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు పంపిస్తే మేము వచ్చి వీడియో తీసుకుని ఈ విధంగా యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తీసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే మీరు యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది పైన స్క్రీన్లో ఆ యాడ్ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ లేదా ఆడియో మెసేజ్ చేసి మీరు మాతో కాంటాక్ట్ చేయవచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ